ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నానని రెగ్యులర్ గా చెప్తా ఉంటాను, కానీ ఈ రోజు అసలు ఏం బాగాలేదండి. నిజంగా ప్రతిరోజు వీడియో కోసం అప్లోడ్ చేయడం కోసం వీడియో తీసేదాన్ని. ఈ రోజు నాకు సొంతానికి బాగలేక సూప్ చేసుకుంటున్నాను. విపరీతమైన హెడ్ఏక్, జలుబు చేస్తున్నట్టుంది అనమాట. అది భరించలేక సూప్ చేసుకుంటూ దాడిసారి చేసుకుంటున్నాను కదా అని వీడియో తీస్తున్నాను అనమాట. అది ఈ రోజు నేను టమాటో సూప్ చేయబోతున్నాను. ఈ క్లైమేట్ లో అందరికీ గొంతున్న అసలు జలుబులు హెడేక్లు కామన్ అయిపోయినాయి. ఈ క్లైమేట్ అసలు ఏం బాగుండట్లేదు కదా. ఇంకోటి ఏంటంటే ఈ సూప్ నేను 2000లో మేము అస్సాం వెళ్ళామన్నమాట. గౌహతిలో ఉన్నప్పుడు ఆ పక్క ఆంటీ దగ్గర నేను నేర్చుకున్నాను ఫస్ట్ టైం టమాటో సూప్. అంటే మన బయట దొరికేవి తీసుకొచ్చి ఇన్స్టెంట్ అట్లా కాకుండా హోమ్ మేడ్ అంటే మనం ఇంకా ఏంటంటే స్టార్చ్ పౌడర్ స్టార్చ్ కాదు ఏమంటారు కార్న్ఫ్లోర్ అవి కూడా వెయ్యకుండా మామూలుగా హెల్దీగా మనం ఇంట్లో ఎలా చేస్తామో అలాంటి సూప్ అన్నమాట. కొంచెం పలచగా చేసుకుంటాను. ఎలా అనేది ఆంటీ దగ్గర నేను ఎలా చేసుకున్నాను 24 ఇయర్స్ అయిందా 2000లో నేర్చుకున్నాను అనమాట. అప్పటి నుంచి చేస్తూనే ఉన్నాను, ఇప్పటికి వీడియో తీస్తున్నాను అనమాట. రండి. ఫస్ట్ ఇవి టమోటాలు, ఒక 4 టమోటాలు తీసుకున్నానండి. ఒక 2 కప్పులు మాత్రమే నాకు, సునీతకు మాత్రమే. తర్వాత ఒక పచ్చిమిరపకాయ తీసుకున్నాను. ఇందులో 1/2 క్యారెట్ వేస్తానండి, అంతే అనమాట. ఇవన్నీ నీట్గా కడిగేసేసి ఫస్ట్ కుక్కర్లో బాయిల్ చేసేస్తాను. దీంట్లో ఏంటంటే మన కొంచెం ఇది బిర్యానీ ఆకు, మిరియాలు, కొంచెం ఇది లవంగా ఉంటుంది కదా అది, ఇవన్నీ వేసి నీళ్లు పోసేసి బాయిల్ ఒక 2 విజిల్స్ రానివ్వాలన్నమాట. రెడీనా? కొంచెం పెప్పర్ పౌడర్ వేస్తున్నానండి. పెప్పర్ కనిపించట్లేదు, సమయానికి కనిపిస్తుంది కదా. ఇప్పుడు దానికి నీళ్లు వేసేసి ఒక 2 విజిల్స్ రాణిస్తాను అనమాట. దీనికి నీళ్లు వేస్తున్నానండి. వేసేసి దీన్ని పొయ్యి మీద ఎక్కించేసేసి 2 విజిల్స్. ఇప్పుడు మనము అది విజిల్ వచ్చేలోపు బ్రెడ్ని ఫ్రై చేసి పెట్టేసుకుందామండి. రెడీగా ఉంటాయి కదా. డీప్ ఫ్రై చేయాలా? డీప్ ఫ్రై చేయాలి. బ్రౌన్ కలర్ వచ్చేలా చేస్తే ఆ టేస్ట్ చాలా 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 బాగుంటుంది.
ఇవి పడేయకూడదు. వీటిని మళ్ళీ మిక్సీ చేసి పౌడర్ చేసి పెట్టుకుంటే మనకు ఈ కబాబ్స్ అవి చేయడానికి బ్రెడ్ క్రంబ్స్ దాని యూస్ అవుతాయి అన్నమాట. ఓ మైక్రో ఓవెన్ ఉందనుకో, లేకపోతే ఓటీజీ అయినా ఓవెన్ ఉందనుకో, దాంట్లో ఇది కొంచెం సేపు రోస్ట్ లాగా పెట్టామనుకో క్రిస్పీగా వస్తాయి, అప్పుడు మిక్సీ వేసేసుకోవచ్చు. లేదన్నా కానీ ఇలా అయినా వేసేసుకోవచ్చు, కాకపోతే బయట పెడితే త్వరగా ఇదైపోతాయి, ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఉంటాయి అన్నమాట. ఇవి కొంచెం సన్న ముక్కలు ఉంటేనే బాగుంటుంది, అంటే ఒక్కొక్క స్పూన్కి ఒక్కొక్క పీస్ లోపలికి వస్తుంటేనే ఎంజాయ్ చేస్తాం సూప్ని. చూసారా నిజంగా చాలా హెడేక్గా ఉంది, ఇంత హెడేక్లో కూడా అంటే ఇంతే హెడేక్ ఉంది కాబట్టి సూప్ కావాలి. నిజంగా ఈ క్లైమేట్ చాలా దెబ్బతీస్తుందండి మనుషుల్ని, అంటే సూపులు తాగడానికి అవకాశం ఇస్తుంది పాపం, దాని తప్పే అండి. అంత విజిల్ వచ్చేస్తుంది, రెండు వస్తే చాలండి, టమోటాలు ఎంతసేపు ఉడకాలి. ఈ కలర్ ఇలా చేంజ్ అయింది కదా, ఇలా వస్తే మనం తీసేయచ్చు. ఇలా పక్కన పెట్టేస్తాను. ఇదండి ఇవైతే ఫ్రై చేసి రెడీగా పెట్టేసుకున్నాము. ఇంకా ఆ ప్రాసెస్ అది కొంచెం ప్రెజర్ దిగాక వేడి దిగాక మిక్సీ పట్టేయాలి కదా. ఇవి ఎంతైనా మంచి వాసన అండి పుసుకుని, ఇలా ఇలా కూడా తినేయొచ్చు అనమాట. కానీ తినలేము, సూప్తో తింటే ఇంకా టేస్ట్. నాకు ఎంతో తలనొప్పి పుడుతుంది సుమి, అసలు కాలిపోతుంది మీకు కనిపిస్తోందా? అసలుకి కనిపిస్తుంది కొంచెం ఈ వేడి తగ్గాక ఈ మిక్సీలో వేస్తాం అన్నమాట. చిన్నులపాయలు ఉల్లిపాయ బట్టర్లో ఫ్రై చేసి అది కూడా మిక్సీ వేస్తామన్నమాట. ఇది చాలు. బట్టర్ వేసాను దీంట్లో, ఈ ఫ్రై చేస్తా. చిన్నపాయలు ఉల్లిపాయలు కొంచెం పచ్చి వాసన పోయే వరకు మాత్రమే. ఈ మాత్రం ఫ్రై అయితే చాలన్నమాట. ఇప్పుడు అవి చల్లారాయా లేదా ఒకసారి చూసుకుందాం. చల్లారిపోయాయి అన్ని. ఇప్పుడు ఇందాక బాయిల్ చేసుకోవడానికి యూజ్ చేసాం కదా, ఆ వాటర్ కూడా వేసేసాను అన్నమాట. వాటర్ తీసేసి
మొత్తం ఇలా ఈ పిప్పి అంతా తీసేయాలండి. ఇంకా ఇది పడేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇది కదా, దీనికి ఇప్పుడు మనం మళ్ళీ కొంచెం ప్రాసెస్ చేయాలి. ఇదండి కడాయి పెట్టేశాను, కొంచెం బటర్ వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత ఇది కొంచెం కరిగాక కొంచెము జలుబు అట్లా ఉన్న వాళ్ళకు కొంచెం వేసుకోవచ్చు బటరు. దగ్గు ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవాలి. బట్ బటర్ యూజ్ చేస్తేనే టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇంకా కాఫ్ ఉందనుకోండి, అప్పుడు కొంచెం క్వాంటిటీ తగ్గించుకోవచ్చు అన్నమాట. అయింది కదా, ఇప్పుడు ఫిల్టర్ చేసుకున్న ఈ సూప్ని ఇందులో వేసేస్తున్నాను. తర్వాత నాకు ఇంత థిక్గా వద్దండి, అందుకని ఇంకొంచెం నేను పలచగానే తాగుతాను. నాకు ఎందుకో పలచగానే ఇష్టం అనిపిస్తుంది. చాలామంది మన కార్న్ఫ్లోర్ కూడా యూజ్ చేస్తారు, థిక్గా ఇష్టపడే వాళ్ళు కార్న్ఫ్లోర్ యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. కార్న్ఫ్లోర్ యూజ్ చేస్తారు చేస్తారంటే థిక్గా ఉండేవాళ్ళు. నాకేమో థిక్గా కన్నా నాకు ఇలా ఉండటమే ఇష్టము. ఇంకా కలర్ఫుల్గా రావాలి అంటే, కలర్ఫుల్గా కావాలి అంటే బీట్రూట్ ముక్కలు కూడా వేసుకుంటారండి ఆ థిక్నెస్ అంటే కలర్ఫుల్గా ఉండడానికి. కొంతమంది మామూలు మన ఫుడ్ కలర్స్ కూడా యాడ్ చేస్తారు, బట్ నేనైతే అవేమీ యాడ్ చెయ్యట్లేదు. నేను ఎలా ఉందో ఇలానే ఇష్టపడతానమాట. ఇప్పుడు దీంట్లో సాల్ట్ కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేస్తున్నాను, కొంచెము షుగర్ కూడా వేస్తారు. ఎందుకని? రెండు ఆ టేస్ట్ కోసం అన్నమాట. టేస్ట్ కొంచెం స్వీట్ స్వీట్ గా ఉంటది, చాలా బాగుంటుంది. అది షుగర్ మిక్స్ చేస్తే వచ్చే స్వీట్నెస్ బాగుంటుంది అన్నమాట. ఇందాక ఆల్రెడీ కొంచెం పెప్పర్ వేస్తున్నాం కదా, పెప్పర్ పౌడర్. ఇప్పుడు కొంచెం మీకు ఎంత ఘాటు కావాలనుకుంటే అంత అన్నమాట. ఇప్పుడు నాకు కొంచెం హెడేక్, కొంచెం జలుబు చేసేటట్టు ఉంది కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. కొంచెం స్వీట్. ఇప్పుడు ఏంటంటే ఇది ఒక్క తెర్లు రావాలన్నమాట. చూసారా, ఈ మాత్రం ఒక తెర్లు వస్తే చాలండి, చాలన్నమాట. ఇంకా తీసేస్తున్నాము. మీకు సూపు థిక్గా ఉండేది ఇష్టము అయితే కార్న్ఫ్లోర్ ఇప్పుడే కొంచెం నీళ్ళలో కలిపేసి యాడ్ చేయండి. ఇంకొంచెం కలర్ఫుల్గా కావాలనుకుంటే ఫుడ్ కలర్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదు న్యాచురల్గా కావాలనుకుంటే బీట్రూట్ ముక్కలు కూడా ఇందాక బాయిల్ చేశాం కదా అప్పుడు యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవచ్చు. ఇంకొంచెం థిక్ అంటే రెడ్డిష్గా వస్తుంది అన్నమాట. నేను ఇలానే చేసుకున్నానండి. ఇప్పుడు నేను బౌల్లో తీసేస్తున్నాను. రెడీ రెడీ అయిపోయింది సూపు. మంచి వాసన వస్తుంది. జలుబు చేస్తున్నా కానీ వాసనకు మాత్రం ఏ లోటు లేదండి, గుమగుమలాడిపోతుంది. ఇది నాకు ఇష్టమైన నాకు నచ్చిన పద్ధతి అన్నమాట. ఇంకా బౌల్స్లోకి తీసేస్తాను. నార్త్లో ఉన్నప్పుడు కంపల్సరీగా మేము టీ బదులు ఇదే రకరకాల క్యాబేజీ, ఫ్రెష్ మటరు, రకరకాలన్నమాట. ఇది అది అని కాదు, అన్నిటితోటి రోజు ఈవినింగ్ సూప్ కంపల్సరీగా తీసుకునేవాళ్ళమండి. ఇక్కడికి వచ్చాక కొంచెం అలవాటు తప్పింది. మనకి ఇక్కడ అంత అవసరం కూడా పడదు, మనకు వేడి ఎక్కువ కాబట్టి ఏ జ్యూస్ తాగుదామా ఆ జ్యూస్ తాగుదామా అనే దాని మీదే ఉంటుంది. దీనికి నేను కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను సుమి. ఇలాగా కలర్ కాంబినేషన్ ఎలా ఉంది, సూపర్ స్మెల్ బాగుంది కదా. చూడు మనకు జలుబులు చేస్తున్నా కానీ దాంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ ని ఇలా పైన వేసి ఇవన్నీ ఉంటే అంత ఇష్టం అనిపిస్తుంది అన్నమాట. ఇలా ఒక స్పూన్ వేసేసి రెడీ అయిపోయింది. ఇంకా పొట్టలోకి తోసేయడమే. టేస్ట్ టేస్ట్ టేస్ట్.
ఎలా ఉన్నావు, ఇలా ఒక స్పూన్లో ఒక బ్రెడ్ పీస్ తీసుకొని కాలకే చాలా బాగుంది, నాకు నచ్చినట్టు కరెక్ట్గా కుదిరింది. ఇలా ట్రై చేయండి, నచ్చితే, నచ్చకపోతే ఇంకొక మెథడ్ చెప్పాను కదా, అంటే రెస్టారెంట్లో లుక్ బాగుండేటట్టు అలా కావాలనుకుంటే ఏమనుకున్నామో అవి యాడ్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ సీజన్లో పిల్లలకి పెద్దలకి అప్పుడప్పుడు ఇలా మిరియాల పొడితో కలిపిన రకరకాల వెజిటేబుల్స్ వేసిన సూపులు తాగిస్తూ ఉంటే చాలా మంచిదండి, గొంతుకి చాలా మంచిది. సో ఈరోజు హెడ్ఏక్ వల్ల నేను ఈ సూప్ తయారు చేయాల్సి వచ్చింది. ఉంటాను మీ లక్ష్మీరావు.